ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు. జీవము గల దేవుని మాటలని కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా వందనాలండి. మరి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి, మరి తెలియని వారికి తెలియచేయండి. ఆ విధంగా చేయటం ద్వారా, ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయటం ద్వారా మీరు కూడా దేవునిలో, దేవుని పనిలో వాడబడ్డవారు అవుతారు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము కొండ మీద ప్రసంగంలోంచి ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి మత్తయి సువార్త 4వ వచనం చూసాము, 5వ అధ్యాయం 4వ వచనం. తర్వాత 5వ వచనము ఈరోజు మనం ధ్యానం చేద్దాము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడికి చేరి వచ్చినటువంటి బిడ్డలందరితో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని. సాత్వికం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే సాధుగుణం, ఎవరికీ హాని చేయనటువంటి గుణం. మరి అటువంటి మంచి లక్షణం, అటువంటి గుణము ఎక్కడి నుంచి వస్తుంది? మానవుడు మానవునికి ఉన్నటువంటి లక్షణాన్ని కోల్పోయాడు. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో తన పోలికి చొప్పున చేశాడు. కానీ దేవునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ మానవుడు కోల్పోయి సాతాను చెప్పినట్టు నడుస్తూ, సాతాను నడిపించిన విధంగా నడుస్తూ జీవిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు సాత్వికము మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మఫలాల్లో ఇదొక ఫలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫలం రావాలి అని అంటే, ఈ గుణం రావాలని అంటే, ఈ మంచి లక్షణం రావాలని అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వారికి మాత్రమే ఈ యొక్క లక్షణం అనేది వస్తుంది. ఇక్కడ యేసుప్రభు సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని వారు స్వతంత్రించుకుంటారంటే, అవును, సాధుగుణం కలిగి ఉన్నట్లయితే మనం నిజంగానే భూలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. ఒకరు మనల్ని కొట్టినా, ఒకరు మనల్ని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, హింసించినా, తిరిగి మరలా వారికి ఎలాంటి హాని కానీ అపకారం కానీ తలపెట్టనటువంటి మంచి లక్షణాన్ని సాత్వికం అంటారు. అందుకని యేసుప్రభు అంటున్నాడు, సాత్వికం ఎవరికైనా అవసరమైతే నా యొద్ద నేర్చుకోండి అని చెప్పేసి అంటున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, మీరు నా యొద్ద నేర్చుకోండి అని చెప్తూ ఉన్నాడు. నిజంగా చూసినట్లయితే అది లోకంలో ఎవరి దగ్గర దొరకదు, కానీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ నీలో అలాంటి లక్షణం ఉంటే నువ్వు భూలోకాన్నే స్వతంత్రించుకోగలుగుతావు, అంటే భూలోకంలో ఉన్న ప్రతి మనిషి యొక్క మనసును గెలుచుకోగలుగుతావు. యేసుప్రభు చేసింది అదే పని. యేసుప్రభు తాను ప్రేమను చూపించాడు, ప్రతి ఒక్కరికి తనలో ఉన్నటువంటి సాధుగుణాన్ని చూపించాడు, ప్రతి ఒక్కరికి మేలు చేశాడు, ఎవరికి అపాయములు కానీ అపకారం కానీ తలపెట్టలేదు. కనుకనే ఈరోజున ప్రపంచంలో ఆయన గొప్ప దేవుడిగా మరి పూజ నొందుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. దేశ దేశాల్లో అనేకులు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుకనే సాత్వికము ఎవరిలో అన్న ఉన్నదా అని అంటే, మరి మనకి అనుమానం మనుషుల్లో ఎవరిలో మనకి ఎక్కడ కనిపించదు, కానీ అది దేవునిలోనే కనిపిస్తుంది. కానీ బైబిల్లో మరి దేవుడు ఒక ఆయన గురించి చెప్పాడు, ఆయనే మోషే. మోషే ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి నడిపిస్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలీలు మోషేని ఎంతగానో విసిగించారు, ఎంతో బాధ పెట్టారు. దేవుడు విసుగు చెందాడు. మరి నిర్గమకాండం 31వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట ఉంటుంది. మరి మోషే అంటాడు, అయ్యా, వీళ్ళు నీ ప్రజలు, వీళ్ళ మీద ఎందుకు నువ్వు కోపడుతున్నావు, మండిపడుతున్నావు, నీ ఆలోచన మార్చుకో, వీళ్ళని చంపేయాలనేటువంటి ఆలోచన మార్చుకో అని చెప్పేసి దేవుని సన్నిధిలో దేవుణ్ణి బ్రతిమలాడుతున్నట్లుగా మనం చూస్తాం. అందుకనే దేవుడు మోషేని, ఈయన నా ఇల్లంతట్లో ఈయన సాత్వికుడు అని చెప్పేసి దేవుడు మరి ఆయన గురించి గొప్పగా చెప్పడం జరిగింది. మోషే అంత గొప్ప వ్యక్తిగా మరి దేవుని చేత మన్నన అంటే గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇకపోతే కొత్త నిబంధనలో చూసినట్లయితే ఆ దేవుడే ఈ లోకానికి మరి దిగి వచ్చి నా యొద్ద నేర్చుకోండి అని చెప్తూ ఉన్నాడు.
ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎంతో హింసించారు, బాధపెట్టారు, కొట్టారు, నానా రకాలుగా అవమానపరిచారు. కానీ ఎప్పుడూ కూడా వారిని ఎక్కడ కూడా తిరిగి మారు మాట్లాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవ చేస్తున్నటువంటి ప్రతి సేవకుడికి మరి ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? సాత్వికం. మోషే మరి అంతమంది ప్రజల్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడంటే మరి ఆయనలో ఎంత ఓర్పు, ఎంత సాత్వికం ఉండి ఉంటే అంతమందిని వాళ్ళన్న మాటలను భరించుకుంటూ వారిని నడిపించుకుంటూ వెళ్ళాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనకున్నటువంటి చిన్న సంఘాల్లో, మరి చిన్న సంఘంలోనే కొద్దిమంది ఉన్నటువంటి బిడ్డల మధ్యలోనే వారిని మనం భరించలేకపోతే మరి మనలో ఆ లక్షణం తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. సాత్వికం అనేది మనకు తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సంఘానికి రకరకాల మనుషులు వస్తారు, రకరకాల ఆలోచనలు కలిగిన వారు వస్తారు. ఒకరి మనసు ఒకలాగా ఉండదు. కానీ వారందరినీ అర్థం చేసుకొని వారందరినీ కలుపుకొని వెళ్ళటం అనేది నాయకుని యొక్క గొప్ప లక్షణం. అది మోషేలో మనం చూసాం, ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం చూస్తాం. కాబట్టి మరి సాత్వికము కలిగి ఉంటే భూలోకాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఆ లక్షణం మనలో లేకపోతే మనం ఎవరి మనసును గెలుచుకోలేం. కనుక ఈరోజున జ్ఞాపకం చేసుకోవాలి, అపొస్తలుడైన పౌలు కూడా మొదట దేవునికి వ్యతిరేకంగా ఉండి క్రైస్తవుల్ని హింసిస్తూ వారిని చంపుతూ నానా రకాల బాధలు వారిని పెడుతూ ఉన్నాడు. ఒకరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దర్శించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వం పోయి సాధుగుణం వచ్చేసింది. సాత్వికుడైపోయాడు. ఎంత ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పౌలు మరి సాత్వికుడుగా మార్చబడ్డాడు. ప్రభు దర్శిస్తే ఎంత ఘోరమైనటువంటి పాపినైనా దేవుడు మార్చగలుగుతాడు. అతనిలోకి సాత్వికం అనే గుణం వస్తుంది. ప్రభు యొద్దకు అందుకనే రమ్మని పిలుస్తూ ఉంటాడు. నా యొద్దకు రండి, మీరు నా యొద్ద నేర్చుకోండి అని చెప్తూ ఉన్నాడు. మీకు సాత్వికం తక్కువగా ఉందా? మీరు నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి పౌలు ఎప్పుడైతే మార్చబడ్డాడో సాధు గుణం ఆయనలోకి వచ్చేసింది. ప్రభు ఆయన్ని దర్శించాడు, సాధు గుణం ఆయనలోకి వచ్చేసింది. వెంటనే ఆయన దేవుని సన్నిధిలో మరి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి ఆయన చెప్పినట్లుగా దేవుని పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఒకప్పుడు భయంకరమైన క్రైస్తవుల్లో కూడా ఒకప్పుడు క్రూరమైనటువంటి మనుషులుగా ఉన్నటువంటి వారు ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు మార్గంలోకి వచ్చిన తర్వాత వారిలో అటువంటి లక్షణం పోయి సాధు గుణత్వాన్ని ధరించుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. సేవ చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు కూడా అదే పరిస్థితి. ఆయన్ని దేవుడు ఎప్పుడైతే దర్శించాడో వెంటనే ఆయనలో మార్పు కలిగింది. అద్భుతమైన పరిచర్య ఆయన చేశాడు, అద్భుతమైన పరిచర్య చేశాడు. సాధుగుణం వచ్చిన తర్వాతనే ఆ పరిచర్య చేయగలిగాడు. సాధుగుణం వచ్చిన తర్వాతనే ఆయన చేసినటువంటి పరిచర్య చాలా గొప్పగా ఉంది. అనేకమైన సంఘాలు కట్టాడు. ఈ పత్రికలన్నీ కూడా ఆ సంఘాలకి రాసినటువంటి వాక్య భాగాలే. ఇప్పుడు మనం చూడబోయేటువంటి పత్రికలు, బైబిల్లో ఎక్కువ శాతం పౌలు రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. కాబట్టి క్రైస్తవుడికి, ముఖ్యంగా దేవుని సేవకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే సాత్వికము. అది తక్కువగా ఉంటే నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో అటువంటి మంచి లక్షణం ఉంటే నువ్వు గొప్ప పరిచర్య చేయగలుగుతావు, అనేకులను దేవుని కొరకు సంపాదించుకోగలుగుతావు. మనలో ఈర్ష, కోపం, ద్వేషం, పగ ఇలాంటివన్నీ ఉంటే మనం ఎవరిని గెలుచుకోలేము, ఎవరి మనసును గెలుచుకోలేము, ఎవరిని కూడా దేవుని యొద్దకి నడిపించలేము. కనుక అన్నిలను దేవుడు ప్రేమిస్తున్నప్పుడు క్రైస్తవులంగా మనం కూడా వారిని ప్రేమించటం నేర్చుకోవాలి. క్రైస్తవులంగా మనం కూడా వారికి దేవుని ప్రేమను చూపించాలి. సాత్వికం అనేటువంటి గుణంతో వారి హృదయాలు గెలుచుకోవాలి. అప్పుడే వారు కూడా దేవుని యొద్దకి రాగలుగుతారు. మనం క్రైస్తవులం అని చెప్పేసి దేవుని బిడ్డలం అని మనమే ముద్రేసుకొని వారిని అన్యులు అనే ముద్ర వేసేసి వారిని దూరం పెడుతూ ఉంటే వారు కూడా మనల్ని దూరం పెడతారు. వారు కూడా మనల్ని అసహించుకోవడానికి ప్రారంభిస్తారు. ఎప్పుడైతే నువ్వు వారిని ప్రేమిస్తావో, సాత్వికంతో వారిని పలకరిస్తావో, సాత్వికంతో వారికి సహాయం చేస్తూ ఉంటావో, అప్పుడు వారిని యొద్దకు రావడానికి
ప్రారంభిస్తారు. యేసు ప్రభు ఎక్కువ శాతము పరిచర్య చేసింది పాపుల మధ్యలోనే, దేవుని గురించి ఎరగనటువంటి వారి మధ్యలో పరిచర్య చేశాడు. కాబట్టి ఆయనలో ఆ మంచి లక్షణం ఉంది కనుక వారిని ప్రేమించాడు, వారి మధ్యలో పరిచర్య చేశాడు, వారిని దేవుని వైపు తిప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనమందరము కూడా సాత్వికం అనేటువంటి మంచి గుణ లక్షణాన్ని ధరించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.